హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారత్ లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా 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 థ్యాంక్స్ అండి. మొత్తం టోటల్గా కూడా చాలా పాజిటివ్గా అర్థం చేసుకున్నారు. సో ప్రాబ్లం అనేది ఇమీడియట్గా అర్థం చేసుకొని మంచి రెస్పాన్స్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే కూడా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చేసేసి అర్థం చేసుకొని ఇమీడియట్గా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కానీ కాల్స్ చేయడం కానీ మెసేజెస్లో కానీ ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. దెన్ అందుకోసం అని చెప్పేసేసానే మీరు అడిగినట్లుగా నా డైలీ వర్క్ ఏదైతే కూడా కలర్ కాంబినేషన్స్ అనేటివి సెట్ చేస్తూ ఉన్నానో ఎప్పటికప్పుడు డైలీ పెట్టే బ్లౌజ్ అనేది అప్డేట్ మీకు కంపల్సరీ కూడా ఇస్తాను. సో నిన్న చాలామంది అడిగారండి, ఎందుకు అక్క అట్లా డల్గా ఉన్నావు అని చెప్పేసేసని. ఏం లేదండి, నన్ను నార్మల్గానే ఉన్నాను. సో ఎందుకు వీడియోలో అలాగా కనిపించిందో మరి తెలియదు. ఓకేనా? సో మొత్తానికి అయితే మటుకు ఏమైతే ఈరోజు పెట్టిన బ్లౌజ్ మొత్తం అంతా అప్డేటింగ్, కలర్ కాంబినేషన్, ఆ డిజైన్ ఎలా సెలెక్ట్ చేశాను ఏమి అనేది నేను చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు అయితే మటుకు వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ ఆల్ అనేది సెలెక్ట్ చేసేసుకోండి. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. సో శారీ వచ్చేసేసి ఇదండి. సో మనకు శారీ వచ్చేసేసి ఈ శారీ వచ్చేసేసింది. ఇది వచ్చేసేసి లైట్ ఆనంద్ కలర్ అండి శారీ. టోటల్గా కూడా ఈ మొత్తం అంతా కూడా ఏదైతే ఉందో ఈ బుటాస్ వచ్చేసేసాయి. సో ఇక్కడ వచ్చేసేసి పళ్ళు ఇలా వచ్చిందనమాట. పళ్ళు ఇలా వచ్చేసేసి ఇక్కడ మొత్తం టోటల్గా కూడా పికాక్స్ వచ్చేసాయి. ఓకేనా? బార్డర్ అంతా కూడా పికాక్స్ వచ్చేసేసాయి. శారీ మొత్తం బుటాస్ అయితే మటుకు లోటస్ వచ్చింది. అయితే ఈ లోటస్ కాంబినేషన్లో నేను ఈ పికాక్ కాంబినేషన్లో నేను వాళ్ళకు టోటల్గా కూడా ఒక 4-5 డిజైన్స్ చూపించాను. ఆల్మోస్ట్ ఆల్ సజెషన్స్ అయితే మటుకు ఇస్తానండి. శారీని బట్టి అయితే మటుకు ఈ డిజైన్ బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను సజెషన్స్ ఇస్తాను. ఓకేనా? ఆ తర్వాత అయితే మటుకు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. టోటల్గా మటుకు అన్ని డిజైన్స్ అయితే మటుకు నేను చూపించాను. సో వాళ్ళకు అర్థం కాదనమాట ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే అన్ని డిజైన్లలో ఏది బాగుంటుంది అని చెప్పేసి అనేది. సో అందుకోసం అని చెప్పేసి అని ఆ శారీకి తగ్గట్టుగా కూడా ఒక 5-6 డిజైన్స్ అనేటివి నేను చూపిస్తాను. అట్లా అవి కూడా నచ్చలేదు అని చెప్పేసేసి అన్నప్పుడు అదర్ మళ్ళా వేరే డిజైన్స్ అనేటివి నేను చూపిస్తానమాట. సో ఫస్ట్ 5-6 డిజైన్స్ నాకు బెస్ట్ అనిపించినవి నేను సజెస్ట్ చేస్తాను. వాళ్ళ ఫస్ట్ కాస్ట్ అడుగుతాను. సో కాస్ట్ అడిగేసేసి మీకు ఏ కాస్ట్లో కావాలి అని చెప్పేసేసి అని సో కాస్ట్ అడిగేసేస్తాను. ఏ కాస్ట్లో కావాలి అని చెప్పేసేసి అని ప్లస్ షార్ట్ హ్యాండ్సా, ఎల్బో హ్యాండ్సా ఇదంతా కూడా టోటల్గా కూడా అడిగేసేసి నేను డిజైన్ అనేది సజెషన్ చేస్తాను. ఓకేనా? షార్ట్ హ్యాండ్ అయితే కింద ఒక రకంగా ఉంటుంది, మనకి ఎల్బో హ్యాండ్ అయితే ఒక రకంగా ఉంటుంది కదా ప్రైస్. సో దాన్ని బట్టి నేను సజెషన్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు వీళ్ళకి వచ్చేసేసి నేను సజెషన్ చేసిండే దానిలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్ మీకు మొన్న కమ్యూనిటీలో పోస్ట్ చేశాను కదా పికాక్ డిజైను. ఈ పికాక్ డిజైన్ వాళ్ళకి సజెస్ట్ చేశాను. అంటే లోటస్ డిజైన్స్ మొత్తం అంతా కూడా సజెస్ట్ చేశాను. అయితే నేను సజెస్ట్ చేసిన దానిలో వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు వీళ్ళకి వచ్చేసేసి మనకు శారీలో వచ్చేసేసి ఓన్లీ 3 కలర్స్ ఉన్నాయి. శారీలో వచ్చేసేసి 3 కలర్స్లో లైట్ ఆనంద్ కలరు, గోల్డ్ కలరు, బ్లాక్. సో బ్లాక్ దీనిపైన మనకు ఎక్కువగా కనిపించదు, ఎందుకని ఇది వచ్చేసేసి బ్లౌజ్ వచ్చేసేసి వీళ్ళకు పాచి గ్రీన్ వచ్చింది. బ్లాక్ కూడా మిక్స్డ్ పాచి గ్రీన్ వచ్చింది. సో కాబట్టి దీనిపైన బ్లాక్ అనేది హైలైట్ అవ్వదు. ఓకేనా? అందుకోసమని ఓన్లీ 2 కలర్స్తో వీళ్ళకు హైలైట్ చేశాను. మెయిన్ మొత్తం అంతా కూడా శారీ కలరు. సో శారీ కలరే హైలైట్ చేసేసాను. ఈ శారీ కలర్తో పాటుగా మనం తీసుకొని ఉండేది గోల్డ్. సో గోల్డ్ అనేది మనము తక్కువగా పెట్టామన్నమాట. గోల్డ్ అనేది తక్కువగా పెట్టినాము.
సో అట్ ద సేమ్ టైమ్ మనకు ఆ పికాక్ వచ్చేసేసి లీఫ్ పార్ట్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసేసి గ్రీనే ఉండేలాగా చూసుకున్నాం అన్నమాట. అప్పుడు మన కలర్ కాంబినేషన్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, అంటే న్యాచురల్ ఎఫెక్ట్ అనేది వస్తుంది మనకు. ఓకేనా? అందుకోసం అని చెప్పేసేసి అని శారీ కలరే టోటల్గా కూడా హైలైట్ చేసాం. జస్ట్ గ్రీన్ అనేది షేడ్స్కి ఇవ్వడం వలన మనకు బ్లౌజ్ అనేది మంచి లుక్ అనేది వచ్చేసింది. సో ఎప్పుడైనా సరే ఈ జాయింట్స్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, జాయింట్ అనేది అసలుకి కనిపించదు. ఓకేనా? సో ఇవన్నీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసినారు అని చెప్పేసి అంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఓకేనా? హ్యాండ్స్కి వచ్చేసేసి మీకు ఆల్రెడీ కూడా అప్పుడు కూడా పోస్ట్ అప్లోడ్ చేశా కదా, మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ అయిపోయాక కూడా నేను పిక్ అనేది యాడ్ చేస్తాను మీకు. హ్యాండ్స్కి వచ్చేసేసి కూడా మెయిన్ శారీ కలర్తే హైలైట్ చేసుకున్నాం. సో చెక్స్ అంతా కూడా టోటల్గా కూడా మనకు శారీ కలర్తో వస్తుంది. తర్వాత బుట్టీస్ వచ్చేసేసి గోల్డ్ కలర్ బుట్టీస్ పెట్టేసేస్తా ఉన్నాను. పికాక్లో వచ్చేసేసి సేమ్ యాస్టీస్గా ఇదే కాంబినేషన్సే వచ్చేస్తాయి. ఓకేనా? అయితే ఇక్కడ ఏమైందనంటే ఈ గ్రీన్ మీద కంటే కూడా ఇక్కడ వచ్చేసేసి హ్యాండ్స్కి బ్లాక్ బార్డర్ వచ్చేసింది, పెద్ద బార్డర్ వచ్చేసింది. హ్యాండ్కి ఇంకా హైలైట్గా కనిపిస్తుంది అన్నమాట ఆ కాంబినేషన్. ఓకేనా? టోటల్గా కంప్లీట్ అయిపోయాక కూడా మీ కమ్యూనిటీలో డెఫినెట్గా పోస్ట్ చేస్తాను, చూడండి కంపల్సరీ కూడా. సో ఇది అండి ఈ రోజుకి పెట్టిన వర్క్ బ్లౌజ్ అయితే మటుకు ఈ కాంబినేషన్స్లో పెట్టాను. దీనికి వాడిన షేడ్స్ కూడా సో నేను దీనికి వాడిన షేడ్స్ వచ్చేసేసి 78 అండి, రాయల్ లోటస్లో 78. మీకు రాయల్లో కూడా సేమ్ షేడే వస్తుంది, సేమ్ నెంబరే వస్తుంది. ఓకేనా? గోల్డ్ వచ్చేసేసి 104. ఓకేనా? దీనికి ఎందుకని అంటే ఇది వచ్చేసేసి మనకు లైట్ గోల్డ్. గోల్డ్లో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ కూడా నేను చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను. డార్క్ షేడ్ అయితే మటుకు 42N 42ND వాడతాను. సో లైట్ అయితే మటుకు 104 104L ఇలాగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసేసి దీనికి పర్ఫెక్ట్ షేడ్. ఓకేనా? ఇలాగా కాంబినేషన్ని బట్టి మనము గోల్డ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో గోల్డ్ షేడ్ అప్పుడైతేనే మనకు లుక్ వస్తుంది. సో డల్గా ఉన్నదానికి కూడా మీరు వచ్చేసేసి బ్రైట్నెస్లో బ్రైట్ గోల్డ్ వేసారని చెప్పేశారంటే మటుకు మీకు కాంబినేషన్ అనేది బాగుండదు, శారీకి తగ్గట్టుగా ఉండదు అన్నమాట. సో ఇవి కూడా చూసుకోండి. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.